శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం మరి ఈ రాశివారికి ధనస్థానంలో రెండు గ్రహాలు లాభస్థానంలో ఒక గ్రహం ఉండగా ఈ పక్షం ప్రారంభం జరిగింది అంటే ఒక ధనయోగంతో అద్భుతంగా ఈ వారం ప్రారంభం అవడం వల్ల ముఖ్యంగా శుక్రుడు ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో శుభకార్యాల కోసం ఎక్కువగా చర్చించుకుంటారు బంధువుల యొక్క రాకపోకలు మీ గృహంలో ఎక్కువగా జరుగుతుంటాయి అలాగే ఏదో ఒక వేడుక ఒక ఫంక్షను ఒక బర్త్డే ఫంక్షను ఒక పూజా కార్యక్రమం నిశ్చయార్థం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మరి కుజుడు కూడా అదే స్థానంలో ఉండడం రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబ సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయత్నంలో ఇక్కడ లగ్న అంటే రాశి ఏడు సప్తమాధిపతి కలిసి ఉన్నారు అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీ గృహంలో ఉన్నటువంటి కార్యక్రమాలు అలాగే ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించుకుంటారు అలాగే కుటుంబం అభివృద్ధి కొరకు కుటుంబ సౌకర్యం కొరకు కొంత విలాసవంతమైనటువంటి వస్తువులు సమకూర్చడం కానీ మీ యొక్క గృహాన్ని ఆధునిక సౌకర్యాలతో అలంకరించడం కానీ తొందరగా త్వరలో జరగబోయే శుభకార్యం కోసం ఈ వివాహం కోసం ఇంకో దానికోసం గృహాన్ని చక్కగా తీర్చిదిద్దారు కావలసినటువంటి సదుపాయాలు సమకూర్చుకుంటారు అయితే ఈ ప్రయత్నంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు కూడా అవి సమసిపోయే అవకాశం ఉంది అదే ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం వల్ల ఆర్థిక పరమైన ఒత్తిడి కూడా ఈ పక్షంలో ఏర్పడే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఫైనాన్షియల్ స్ట్రెస్ ఏర్పడుతుంది దాని తగ్గ ఖర్చులు జరుగుతుంటాయి ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ మొత్తం మీద హ్యాపీగా ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఇంకా లాభస్థానంలో కేతుగ్రహం ఉండడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారు కానీ అలాగే మీ కుల గురువు మీ దైవము మీ యొక్క వెల్విషర్ సహకారంతో మేధావులైనటువంటి పెద్దవారి సహకారంతో మీ యొక్క జీవిత గమనాన్ని మీ జీవితానికి కావలసినటువంటి విషయాలను తెలుసుకొని వారి మార్గాన్ని అనుసరిస్తుంటూ కొత్తగా మీరు ధనాన్ని సంపాదించే విషయంలో కానీ ఉద్యోగ సంబంధించిన విషయంలో కానీ పెద్దవారు సలహా తీసుకొని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది మొత్తం మీద ఏంటంటే అటు ఆర్థిక పరంగా గాను విజ్ఞానదాయకంగాను చాలా అనుకూలంగా ఉంది అలాగే మరి దశమ లాభాధిపతులు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు అంటే బుధుడు ప్లస్ రవి కలిపి ఇది ఒక బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల సాధారణంగా వృత్తిలో అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ వృత్తిలో మార్చడం కానీ వృత్తిని అభివృద్ధిపరచడం కానీ కొత్త టెక్నాలజీని ఉపయోగించడం కానీ జరిగే అవకాశం ఉంది లేదంటే వృత్తి నిమిత్తం కొత్త విషయాలు తెలుసుకునే నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏంటంటే రెండో స్థానం మూడో స్థానం ఎప్పుడైతే చాలా యాక్టివేట్ అవుతాయో కుటుంబం ధనం ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంది అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం కొంత కన్ఫ్యూజ్ చేయడం జరుగుతూ ఉండదు వచ్చినటువంటి ధనాన్ని ఒక అవసరానికి కాకుండా వేరే అవసరానికి ఖర్చు పెట్టే అవకాశం ఉంది మరి కొంతమంది సరైనటువంటి నడవడిక లేని వాళ్ళు అలాగే జీవితం మీద పూర్తి అవగాహన లేనివారు మరి ఈ సమయంలో స్పెక్యులేషన్ సంబంధించిన విషయాలంటే జోదం కానీ ఈజీ మనీ కానీ షేర్ మార్కెట్ కానీ లేదంటే ఏదో ఒక వ్యసనం ఏదో ప్యాకాటో ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి దాని ద్వారా ధనాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది సో ఇది అందరికీ వర్తించదు కానీ మొత్తం మీద మాత్రం కొంత ఇటువంటి యాక్టివిటీలో ఇటువంటి లైన్లో ఉన్నవారు కొద్దిగా ధనాన్ని వేస్ట్ చేయడం కూడా జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అంటే ఎందుకంటే ఖచ్చితంగా పోగొట్టుకోవడం జరుగుతుంటుంది సో దానివల్ల ఏంటంటే దానివల్ల ముఖ్య ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడటం కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడం మనస్పర్ధలు రావడం జరిగే అవకాశం ఉంది కాబట్టి సజ్జనంత వరకు ఈజీ మనీ కొరకు ఆశపడవద్దు రియలిస్టిక్గా కష్టపడి సంపాదించే ప్రయత్నం చేయాలి తప్ప ఈజీగా సంపాదించుకునే ఆలోచన ఉంటే మాత్రం మొత్తం పోయే అవకాశం ఉంది ఈ టైంలో దానికి అర్ధాష్టమ శని కూడా ఉంది కాబట్టి మనసు కష్టం కలిగించే వార్తలు వినడం కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కోవడం అలాగే కొంతమంది అయితే సొంత గ్రామాన్ని సొంత ఊరిని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంటుంది కాబట్టి కంపల్సరీగా మరి ఈ జాతకుడు ఈ సమయంలో మరి వ్యసనాల బారిన పడకుండా కుటుంబ సంబంధించినటువంటి ధనం వేస్ట్ చేయకుండా ఒక నిజాయితీతో ఒక క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల అటు వ్యక్తిగతంగా జాతకుడికి అలాగే కుటుంబ సభ్యులకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సో ఏదైనా మరి కొంతవరకు జాతకుడు జాగ్రత్తగా ఉండడం మంచిది బట్ ఎనీహ్ ధన షష్టాధిపతుల యొక్క పరివర్తన రెండో స్థానాధిపతి ఆరులో ఉండి ఆరో స్థానాధిపతి రెండులో రావడం వలన కంపల్సరిగా కుటుంబ అవసరాల కొరకు కానీ శుభకార్యాల కొరకు కానీ రుణం చేయవలసి ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా అప్పు చేయడం జరుగుతుంది దాన్ని సద్వినియోగపరుచుకోవడం ఉత్తమం ఎక్కువ శాతం మనీ కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫైనాన్షియల్ అంటే ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలి ఈజీ మనీకి ఆశపడవద్దు తృప్తి తృప్తిపడడం మంచిది ఈ విధంగా చేసుకుంటేనే ఈ రాబోయే పదిహేను రోజుల్లో జాతకుడు ఒక ముఖ్యమైనటువంటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది అలాగే కుటుంబ అవసరాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కుటుంబ అవసరాలు తీర్చడం లాంటి జరిగే అవకాశం ఉంది ఈ జాతకులకి ఈ వారంలో అయితే ఎప్పుడు కూడా వృశ్చిక రాశి వారు సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగానే ఉంటారు అయితే ఇతరులు ఏదో చేశారని వాళ్ళలాగే మనం కూడా చేద్దామనే ఒక ఆలోచన వల్ల మన స్థాయికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి వాళ్ళు జోలికి వెళ్ళకండి ఎవరితోనో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారని మాత్రం మీరు భ్రమపడద్దు మీ యొక్క వ్యక్తిగతంగా మనం ఎంత చేయగలం అంత చేసినప్పుడే మీరు ప్రస్తుత సమయంలో ఇటు అర్ధాష్టమ శని ప్రభావం ఆ పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇతరుల యొక్క ప్రలోభాలకి లొంగకుండా జాగ్రత్తగా వెళ్తే ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు బట్ కానీ ఈ రాశివారు కంపల్సరిగా విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ప్రతి బుధవారం వినాయకుడిని గరిగితో అర్చన చేయించుకోవడం లేదా ఉండ్రాళ్ళు కానీ ఎండు ఖర్జూరం కానీ నైవేద్యంగా నివేదన చేసి భక్తులకి పంచిపెట్టడం వల్ల కూడా మరి కేతుగ్రహం అనుగ్రహం అంటే విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చిన్న చిన్న సమస్యలు పోతాయని ఆశిస్తూ సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి ఈ మాస ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది కేవలం గోచారం అనేది చంద్రుని ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు జరగకపోవచ్చు కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవల పని లేదు ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం అందువల్ల ఏంటంటే ఏలినాటి శ్రేణి జరుగుతుంది లేదా అష్టమ శ్రేణి జరుగుతుంది ఈ జన్మ శ్రేణి జరుగుతుంది ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా లేదంటే వివాహం చేయొచ్చా సంతానానికి ఇది అనుకూల టైమా ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోనాక ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతకం గురించి ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞటువంటి నిజాయితీ పరుడైనటువంటి ఆస్ట్రాజర్గా చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమైన పద్ధతి అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవలసి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టేమన్నా కానీ అటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అవుతే కావు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమంలో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవ్వడమే ఇంపార్టెంట్ అనే విషయం ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ మీ సంతానం కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ తరఫున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు పైపచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది నైంటీ పర్సెంట్ సూర్యగ్రహ అనుగ్రహం కావాలి రోజు సూర్య నమస్కారం చేసుకోవడం తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం ఆదివారం నియమంగా ఉండడం శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం రోజు ఎక్సర్సైజ్ వ్యాయామం రన్నింగో వాకింగో చేయడం మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారనో అక్కగారినో భార్యనో గౌరవించడం వారికి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం మార్చిపోయిన బట్టలు సింపిడి జీత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఈ ప్రతీది కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఈ విడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి